వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. ఏపీఎం జూన్ 4 కోసం ఎదురు చూస్తోంది. ఈ నెల 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్షణం తీరిక లేకుండా ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పోలింగ్ ముగియటంతో నేతలు రిలాక్స్ అవుతున్నారు, వారి వ్యక్తిగత వ్యవహారాలు చక్క పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. భార్య భువనేశ్వరితో సహా అమెరికా బయలుదేరి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అమెరికా బయలుదేరి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యుఎస్ వెళ్లారు. పరీక్షలు పూర్తయ్యాక 5-6 రోజుల్లో ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో సహా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లోనే ఉంటున్నారు. అక్కడే వారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈ నెల 17న ఆయన లండన్ వెళ్లగా విదేశీ పర్యటన అనంతరం తిరిగి ఈ నెల 31న ఏపీకి రానున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.